హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ ఓట్స్ స్మూతీ అండి ఇది చాలా చాలా హెల్త్కి మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి వర్కౌట్స్ జిమ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కానివ్వండి ఎదిగే పిల్లలకి చాలా చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఒక స్పూన్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అండి ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్ ఒక రెండు వాల్నట్స్ ఒక అంజీరు తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఒక స్పూను ఫ్లాక్ సీడ్స్ అండి గింజలు ఈ దీంట్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకనేసి ఒక ఫుల్ స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకుంటున్నాను ఓట్స్ ఫైబర్ రిచ్ కదండి మనకి కొంచెం తీసుకున్నాము అంటే ఫుల్గా అనిపిస్తుంది మనకి ఆకలి కూడా వేయదు ఎక్కువసేపు ఫుల్గా అనిపిస్తుంది ఒక టూ స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఒక మూడు డేట్స్ తీసుకుంటున్నాను సీడ్స్ తీసేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక ఫైవ్ సిక్స్ బాదాము ఇలా స్కిన్ తీసేసి ఇలా వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలండి వాటర్తోనే ఇవి సోక్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు ఇలా పక్కన పెట్టేసేయాలండి తర్వాత సోక్ అయిన తర్వాత మిక్సీతో వేసుకోవాలి దీనికోసం నేను స్వీట్ అవేం వేసుకోవట్లేదండి మీకు ఒకవేళ స్వీట్ మైల్డ్గా ఉంది అని అనుకుంటే మీరు ఒక టూ స్పూన్స్ వరకు హనీ వేసుకోండి నేనైతే అవేం వేసుకోవట్లేదు ఇదిగోండి ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత ఇలా నానిపోయి ఉంటాయి బాగా దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము నేను ఈరోజు ఫ్రూట్ వచ్చేసి బనానా తీసుకుంటున్నాను ఒక టూ బనానాస్ తీసుకుంటున్నాను తర్వాత ఈ సోప్ చేసినవి కూడా అందులో వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను తర్వాత కూడా ఇది ఒకవేళ తిక్కుగా ఉంది అనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు ఇలా అయితే మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నానండి ఇది కొంచెం దిక్గానే ఉంటుంది స్మూతీ అన్నాను కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి